ఏ జర్నీ విత్ మై ఆల్మా మ్యాటర్ అనంత ఆర్ట్స్ కళాశాలతో నా అనుబంధ ప్రస్థానం. అనిర్వచనీయమైన ప్రకృతి సృష్టి ధర్మంలో ఎందరో మహానుభావులు తమ తమ భావధర్మాలతో ఈ లోకంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలా వచ్చిన వారిలో చాలామంది తమ కర్తవ్య ధర్మాన్ని నెరవేర్చకుండా ఏవేవో ఇతరమైన పనులను చేస్తూ వచ్చిన పనిని మరచిపోతూ ఉంటారు. అది జీవన ధర్మానికి, మానవ ధర్మానికి సంపూర్ణత్వం చేకూర్చదు. ఎవరైతే ఏ కర్తవ్య దృష్టితో ఇక్కడకు వస్తారో, దానిని పరిపూర్ణంగా నెరవేరుస్తారో, వారే నిజమైన సృష్టి ధర్మ కర్తవ్యులవుతారు. అప్పుడే సర్వ విశ్వ తత్వానికి, మానవ ప్రయత్నానికి పరిపూర్ణత్వం చేకూరుతుంది. ఆ కోవకు చెందిన వారు కూడా ఎంతో మంది ఈ లోకంలో ఉంటారని, వారే విశ్వ మానవాళికి ఆదర్శంగా నిలుస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఒక మనిషికి జన్మ వచ్చి తల్లి ఇస్తుంది, కానీ మాకు తల్లి జన్మనివ్వడమే ఎట్లా ఈ జన్మనిచ్చిందో అలాగే ఆర్ట్స్ కాలేజీ జీవితాన్ని ఇచ్చింది. మరి నేను లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో చాలా మంది ప్రిన్సిపల్స్ వాళ్ళ దగ్గర పనిచేయడం జరిగింది. బట్ అందులో కీలకమైనటువంటి ఘట్టము, కీలకమైనటువంటి అంశము డాక్టర్ మురళీధర్ రావు గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం. మన కాలమ్నీ అసోసియేషన్ మురళీధర్ రావు సార్ గారు ఉండేటప్పుడు చాలా చక్కగా 1951 నుంచి 2023 సంవత్సరానికి ఇక్కడ దాదాపుగా 10 మంది ఎన్సిసి ఆఫీసర్స్గా పనిచేశారు. ఇందులో ఎక్కువ కాలము ఈ కళాశాలలో ఎన్సిసి పనిచేసినటువంటి మేజర్ డాక్టర్ మురళీధర్ రావు గారి గురించి మనము ఇక్కడ చర్చించుకోవాలి. డాక్టర్ మురళీధర్ రావు గారు కాలేజీ అభివృద్ధి కోసం, హాస్టల్ అభివృద్ధి కోసం, సర్వతోముఖ అభివృద్ధి కోసం, అంటే అన్ని రంగాలలోనూ కాలేజీని, హాస్టల్ని అభివృద్ధి చేయడానికి వారు ఎంతో శ్రమించారు. ఆ కోవకు చెందిన శ్రీ డాక్టర్ బిట్రకంటి మురళీధర్ రావు వారి 50 సంవత్సరాల జీవితంలో విద్యార్థిగా, అధ్యాపకుడిగా, ఎన్సిసి ఆఫీసర్గా, ప్రిన్సిపల్గా, ఆర్ట్స్ కళాశాలతో పెనవేసుకున్న విశేషాల గురించిన డాక్యుమెంటరీ చిత్రం ఏ జర్నీ విత్ మై ఆల్మా మ్యాటర్, అనంతపురం ఆర్ట్స్ కళాశాలతో నా అనుబంధ ప్రస్థానం.